విశేషాల సమాహారం దుర్గా కేవల్స్ కి స్వాగతం టిఆర్ఎస్ పార్టీ పట్ల ప్రజలు చూపెడుతున్న అభిమానాన్ని నిలబెట్టుకుంటామని వ్యాపార మార్కెట్ కమిటీ చైర్మన్ టిఆర్ఎస్ పట్టణాధ్యక్షులు జిందన్ చక్రపాణి అన్నారు 28వ వార్డులో పార్టీ జెండాను ఎగరవేసిన అనంతరం జిందన్ చక్రపాణి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు కార్యక్రమంలో సిరిసిల్ల మున్సిపల్ చైర్పర్సన్ సమలపావని వైస్ చైర్మన్ తౌడు గనగయ్య కౌన్సిలర్లు కల్లూరి రేణుక రాపెల్లి లక్ష్మీనారాయణ ఇకుమల్లి సంపత్ గుండ్లపల్లి పూర్ణచందర్ టిఆర్ఎస్ నాయకులు కల్లూరి రాజు సావల దేవదాస్ బొల్లి రామ్మోహన్ ఆకునూరి శంకరయ్య సంజీవ్ గౌ తదితరులు పాల్గొన్నారు अदे पेयकड़ वाले ప్రభుత్వాల విధానాలకు వ్యతిరేకంగా లారీల రవాణా బంద్ విజయవంతమైంది
సిరిసిల్లా లారీల ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సిరిసిల్లా బైపాస్ రగుడు సమీపంలో లారీలను నిలిపివేసి ఆందోళన నిర్వహించారు. ఈ నిరసన కార్యక్రమంలో లారీ అసోసియేషన్ అధ్యక్షులు సమత్, సురేందర్, రఫీ, నాగరాజు, రాజశేఖర్, పరశురాములు, రాజు, జావిద్, బాలు, గంగాధర్, హైమత్ తదితరులు పాల్గొన్నారు. पैन पैकाले शटर मतलब चेतना సమ్మక ఓకే అయితే మేము ఇక్కడ వచ్చాము 28 కి వచ్చాము 28 కి వచ్చాక లోడింగ్ బంద్ పండగ వచ్చింది కదా ఆగిపోయినందుకు మీకు ఇప్పుడు లోడింగ్ ఈ రోజు నే పొద్దుగాల చేసిరు ఉదయం చేసిరు మేము ఇప్పుడు వెళ్ళిపోవాలి కదా సార్ ఇప్పుడు ఇక్కడ మేము ఉండాలంటే తిండికి చాలా ఈ ఎండకు చాలా ప్రాబ్లం వస్తుంది సార్ ఒకరొకరు బీపీ ఉన్న వాళ్ళు ఉంటారు బీపీ షుగర్ ఉన్న వాళ్ళు ఉంటారు వాళ్ళు చాలా ప్రాబ్లం అయి పడిపోతారు సార్ మొరపెట్టుకున్నాయిలాండ్ నైలాన్ పవర్లూమ్ ఆసాంల సామాఖ్య ఏఐసిటియు ఆధ్వర్యంలో బీవర్ నగర్లోని చేనేత జౌళి శాఖ కార్యాలయం ముట్టడించి ఆందోళనకు దిగారు. ఈ కార్యక్రమంలో ఎంసీపీఐయు జిల్లా కార్యదర్శి చోటపల్లి వేణుగోపాల్, అధ్యక్షులు చోటపల్లి గంగాధర్, ప్రధాన కార్యదర్శి దిగొండ అశోక్ పలువురు ఆసాములు పాల్గొన్నారు. ఆసాముల సమైక్య ఆధ్వర్యం లోపల నాలుగో రోజు సమ్మె నడుస్తూ ఉన్నది. ఈ యొక్క సమ్మె చూసినట్లయితే ఇప్పుడున్నటువంటి యాజమాన్యాలు గత 8 సంవత్సరాలుగా ఈ నైలాన్ గుడ్డ ఉత్పత్తి చేస్తున్నప్పుడు కూడా ఏమాత్రం కూలీ పెంచకపోవడం అనేది దుర్మార్గం. ఇకనైనా కూడా కనీసం వీళ్ళు ఇస్తున్నటువంటి కూలీకి 50 పైసలు కూలీ పెంచేయమని వీళ్ళందరూ అడుగుతూ ఉన్నాం. అదేవిధంగా అయినప్పటికీ కూడా ఈ 4 రోజులు సమ్మె నడుస్తున్నా ఏమాత్రం స్పందించడం లేదు. గత మొన్నటి వరకు సోమవారం రోజున కలెక్టర్ గారికి వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ కూడా కలెక్టర్ కూడా ఎటువంటి స్పందన లేదు. అది కలెక్టర్ కూడా జౌళి శాఖ వారికి పంపిస్తామని చెప్పారు. జౌళి శాఖ దగ్గరకు వచ్చి అడుగుతూ ఉన్నట్లయితే వాళ్ళు ఏమంటున్నారంటే మాకు సంబంధం లేదు, దీని గురించి మేమేం పట్టించుకోమని వ్యంగ్యంగా ఫోన్లో సమాధానాలు చెప్తూ ఉన్నారు. ఇకనైనా ప్రభుత్వ అధికారులు మేల్కొని ఈ యొక్క సమస్యను పరిష్కరించేంత వరకు యాజమాన్యాలను కూర్చోబెట్టైనా మాట్లాడైనా మా యొక్క 50 పైసలు కూలీ పెంచేంత వరకు ఈ పోరాటం అనేది కూడా మేము ఆపము. ఇకనైనా కూడా ఈ స్పందించి కూలీ పెంచాలని కూడా మేము ఈ యొక్క పరంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. లేని పక్షం లోపల ఈ యొక్క సమ్మెను ఉధృతం చేస్తాం. అవసరమైతే కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా చేయడానికి కూడా టెంట్ వేసుకొని కూర్చోవడానికైనా కూడా మేము ముందుగా ఉన్నాం. యాజమాన్యాల దగ్గర వంట మార్పు అయినా కూడా చేయడానికి కూడా మేము ముందస్తుగా ఉన్నామని కూడా తెలియజేస్తూ ఉన్నాం.
అంతా మీ ఇష్టమైతే సమావేశం ఎందుకు ఏర్పాటు చేశారంటూ సిరిసిల్ల సహకార అర్బన్ బ్యాంక్ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వాగ్వివాదాల మధ్య సర్వసభ్య సమావేశం వాదనలతో ముగిసింది. మార్కండేయ భవన్లో అర్బన్ బ్యాంక్ సర్వసభ్య సమావేశం అధ్యక్షులు దారణం లక్ష్మీనారాయణ అధ్యక్షతన జరిగింది. సీఓ పత్తిపక్క శ్రీనివాస్ ఎజెండాను చదివి వినిపించారు. సమావేశంలో సభ్యులు బియ్యంకర్ శ్రీనివాస్, సామల మల్లేశంతో పాటు పలువురు సభ్యులు పాలకవర్గం గడువు ముగిసిపోయిన ఎన్నికలు జరపకపోవడం పట్ల అసహనం వ్యక్తం చేశారు. పెద్ద మొత్తంలో కొంతమందికి రుణాలను ఎలా ఇచ్చారంటూ ప్రశ్నించారు. రుణమాఫీ పొందిన సభ్యులను తొలగించడం వెనుక ఆంతర్యమేంటని, పర్సన్ ఇన్ఛార్జిగా కొనసాగుతున్న క్రమంలో ఉద్యోగులను ఎలా నియమిస్తారంటూ అడిగారు. సమస్యలకు సమాధానం ఇస్తూ అధ్యక్షులు దారణం లక్ష్మీనారాయణ, ప్రస్తుతం పెరిగిన సాంకేతిక పరిజ్ఞానం, వస్తున్న మార్పులకు అనుగుణంగా బ్యాంకును అభివృద్ధి పథంలో తీసుకెళ్లేందుకు పనిచేస్తున్నామన్నారు. ఉద్యోగులను తాత్కాలికంగా తీసుకోవడం జరిగిందని, నిబంధనలకు లోబడే కాంట్రాక్ట్ పద్ధతిన ఉద్యోగుల నియామకం జరిగిందని అన్నారు. ప్రస్తుతం ఉన్న గడువు ముగిసిన అనంతరం మంత్రి ఎలా నిర్దేశిస్తే అలా నడుచుకుంటామని దారణం లక్ష్మీనారాయణ సమాధానం చెప్పడంతో మాజీ చైర్మన్ గాజుల బాలయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్ని నిర్ణయాలు మీరే తీసుకుంటే సమావేశం ఎందుకంటూ సదరు సభ్యులు సమావేశం మధ్యలోంచి వెళ్ళిపోయారు. వాగ్వివాదాల మధ్య సర్వసభ్య సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో వైస్ చైర్మన్ ఆడపు రేవంత్, సిరిసిల్ల మున్సిపల్ వైస్ చైర్మన్ తౌడు కనకయ్య, బ్యాంక్ మాజీ చైర్మన్ గూడూరి ప్రవీణ్, పాలకవర్గ సభ్యులు కోడం శ్రీనివాస్, బుర్రరాజు, గుడ్ల సత్యానందం, సామల శ్రీనివాస్ పలువురు సభ్యులు పాల్గొన్నారు. మన బ్యాంకు నందు 140 మందికి సభ్యత్వం ఇవ్వడం జరిగింది. 141 మంది సభ్యత్వం ఇవ్వడం జరిగింది. వారి పేర్లు కస్తూరి శ్రీజ. సార్, ఓటో అనేది క్రైటీరియా కాదు, సభ్యత్వం గురించి మాట్లాడుతున్నాం. దయచేసి దాన్ని డివైడ్ అయ్యి తర్వాత మీ చర్చ విలపల్లి లక్ష్మి. గౌరవ సభ్యులు, మేము వాటాదారులు, మేము చెప్పింది వినాలి. మీ వితండవాదం కాదు, విను. మేము చెప్పినప్పుడు సపరేట్ వచ్చినప్పుడు సపరేట్ డిస్కస్ చేస్తాం. ఇప్పుడు వితండవాదం చేయకు, ఇది బ్యాంక్ కాదు, ఇక్కడ మహాసభ. ఇది మహాసభ, మేము అడిగేది ఒకటే, దానికి సంబంధించిన గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాలపై సమీక్ష. నువ్వు ఆనాడు తీసుకున్న ఈ నిర్ణయాలు కొన్ని కారణాల వల్ల అది లేదా కారణాలు అలాంటి కారణాల వల్ల అది కాలేకపోయింది. అసలు అది అనవసరం భావించిన మా కార్యవర్గంలో అధికార పదవులు వాళ్ళ తెలంగాణ వచ్చిన తర్వాత సంప్రదాయంలో చాలామంది ఉన్నారు. కానీ ఆయన రాజీనామా ఈ కారణాల వల్ల ఈయన రాజీనామా ఇచ్చిండు. అది అందరికీ ఈ బ్యాంకు సభ్యులందరికీ బ్యాంకు కూడా ఒక మేలైన నిర్ణయమే. తెలంగాణ రావాలి అని అనుకున్నప్పుడు ఆయన సిరిసిల్ల రాజన్న సిరిసిల్ల జిల్లా దానిని పెండింగ్ పెట్టవలసింది. అరే ఆయన ఏదో ఆవేశంగా అన్నాడు, దాని తర్వాత పరిశీలన చేద్దామనేది ఆయనకు నచ్చ చెప్పి అల్ల కల్లోలమైతా ఉంది. ఈ పరిస్థితులలో ఎన్నికలు నిర్వహించలేము, కాబట్టి దీనికి సమయం కావాలని అధికారులను కోరి ఏమైనా పొడిగించుకుంటే ఎవరికి అభ్యంతరం ఉండదు. ఎలాంటి కారణాలు లేకుండా వినతి పత్రాలు ఇచ్చి దాని ద్వారా పొడిగించుకోవడం అంటే ఇది సరైన పద్ధతిగా నాకు మాత్రం తోచడం లేదు. ఎలక్షన్ అంటే ఇప్పుడు ఏ ప్రధాన మంత్రులు, ముఖ్యమంత్రులు, రాష్ట్ర మంత్రులు అడ్డంగా వచ్చి ఎన్నిల్లో ఉంటారు, వాళ్ళు ఏదో భవనం నిర్మిస్తారు, ఇంకోలా వచ్చి చాలా చెప్తారు. ఇది ఏదే చాలా నువ్వు దగ్గర తెలిసిపోయింది, నీ ఎన్నికలు జరిగినట్టు మాకు గుర్తింపు వచ్చింది. కానీ నీవే చాలేయాలనే ఒక పదంతో ఎలక్షన్లను ఆపడం అనేది సరైన పద్ధతి కాదు. ఎలక్షన్లు జరిపించాలని చెప్పి ఈ సభ ముఖ్యంగా మేము అందరం ఏకగ్రీవంగా దాన్ని బలపరుస్తున్నాం, దాన్ని తీర్మానం చేస్తున్నాం. కాబట్టి దాన్ని స్వీకరించి ప్రభుత్వాన్ని మంచి మంచి సంప్రదాయానికి తీసుకొచ్చి మీరు ఎలక్షన్ జరిపించాలి. ఎందుకంటే మరి ఉద్యోగస్తులను పదవి నుంచి, ఉద్యోగం నుంచి తొలగించిన తర్వాత కొత్త ఉద్యోగులను తీసుకుంటే బాగుంటుందని అనుకుంటున్నా. ఎందుకంటే వాళ్ళకు ప్రావీణ్యత లేదు, చదువు రాదు, లేకపోతే ఏదో లేదు. కాబట్టి అసలు వాస్తవానికి పర్సన్ ఇన్ఛార్జ్ కమిటీకి ఉద్యోగాలు తీసుకునే అర్హతనే లేదు.
उद्देश्य तो उद्योग अर्थं कावे श्रीनिवास गारे लक्षल मूड लक्षल अम्मक सामंजस काकना उद्योगस्थ वातावरण तोगन तरह उद्योग एन कं मन बैंक चुस्ते इधर उद्योग लावादेवी जो मैं इन पूर्ट लावादेवी मैं बैंक अर्थम दयचे पर्सन इन चारजी कंपनी इलां अर्हत ले उद्योग इंकोटे ओडी मुफ लक्ष नाब लक्षल मैं इन का सक्रम अर्थम काव రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని మా తెలంగాణ అంబేద్కర్ సంఘం నాయకులు కౌన్సిలర్ రాగుల జగన్ అన్నారు. వాసవి కళ్యాణ మండపంలో మా తెలంగాణ అంబేద్కర్ సంఘం ఆవిర్భావ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎండి సలీం, కంసాల మల్లేశం, శాగ దేవేందర్, మాటల మాధు, దేవయ్య తదితరులు పాల్గొన్నారు. పార్టీ చేస్తా ఉన్నటువంటి
ఇలా ఎవరు ఊహించలేదు. నిజంగా తెలంగాణ అయితే ఇట్లా జరుగుతుందా అని విమర్శించిన లేరు. ఈరోజు ఎవరు నిలబెట్టి చూసేయాల్సిన పరిస్థితి అయితే వచ్చింది. ఈరోజు సంతోషకరమైన విషయం, టీఆర్ఎస్ ప్రభుత్వం అనుసంధానంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని కత్తిరిస్తున్నటువంటి జగన్ గారికి మరియు వేదికపైన పెద్దలందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు సిరిసిల్లలో భారతదేశంలో ఉన్నటువంటి ఎక్కడ జరిగినటువంటి అభివృద్ధి జరుగుతూ ఉన్నది. దీన్ని చూసి ప్రతి ఒక్కరు అబ్బురపడి పార్టీలో చేరుతూ ఉన్నారు. ఈ పార్టీని విమర్శించి ఇందులో జాయిన్ అయ్యి వారు కూడా అభివృద్ధిలో పాల్పంచుకోవాలని ముందరికి చేస్తూ ఉన్నారు. నేను నా పేరు మాట్లాడమని జిల్లా గ్రామ సర్పంచ్ని. దాదాపు మా విలేజ్లో ఒక 20 టర్ములు ఒక 5 టర్ములలో 1 కోటి కాదు 10 లక్షల వరకు చేయని రోజులు ఉన్నాయి. నేను ఒక 4 సంవత్సరాలలో దగ్గర 8 కోట్ల వరకు చేయించినాను. అందులో గౌరవంగా ఇప్పుడు గౌరవంగా చెప్పుకోగలుగుతున్నాను. ఎంత గౌరవ మంత్రి గారి ఈ భీమలవాడ ఎడవాడ కౌన్సిలర్ కుమార్ సింగ్ నా పేరు. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం చాలా నాకు నిన్న తెలుపగానే నాకు అది సంతోషకరంగా అనిపించింది. అభివృద్ధి ఫలాలు ఎన్నో అందుతున్నాయి. మళ్ళా అవిటిని మన బడుగు బలహీన వర్గాలు అందడం చాలా కష్టం ఉండే గతంలో, ఇప్పుడు మాత్రం అందే విధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. దీనికి అనుసంధానంగా ఏర్పాటు చేసినటువంటి ఈ సంఘాన్ని నేను కృతజ్ఞతలు, ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి జగన్ అన్న గారికి అయితే మొత్తం రాహుల జగన్ అన్న గారికి అయితే కృతజ్ఞత తెలుపుతున్నాను. ఇది వేరే వాళ్లకు ఎలాంటి పోటీ కాదు. అభివృద్ధి ఫలాలు అందజేయడంలో మేము ముందస్తుగా ఒక పోస్ట్ మెన్లా పనిచేయడానికి ఉంటామని తెలియజేస్తున్నాను. రాజన్న సిరిసిల్ల జిల్లాలో తెలంగాణ రాష్ట్రంతో పార్టీలో పనిచేస్తున్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ముఖ్య సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి అన్న రాఘుల జగన్ అన్న గారికి మరి నా తోటి ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంఘాల నుంచి మరి పార్టీలో పనిచేసినటువంటి ముఖ్య వ్యక్తులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమం రావడం జరిగింది. అందరూ కూడా వందనాలు తెలియజేస్తూ నా పేరు నిమ్మశెట్టి విజయ్, వేములవాడ మున్సిపల్ కౌన్సిలర్ని. ఈరోజు తెలంగాణ ఉద్యమంలో టీఆర్ఎస్ పార్టీ ఏ కార్యక్రమం తీసుకున్నా అందులో ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీలందరూ కూడా మనందరూ కూడా అంకిత భావంతో పనిచేసి ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. మరి అదేవిధంగా ఈ సాధించిన తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ ప్రవేశపెడుతున్నటువంటి ప్రభుత్వ పథకాలు, సంక్షేమ పథకాలు అన్నీ కూడా ఇలా ప్రజలకు చేరువగా మరి అన్ని వర్గాలు అన్ని కులాలు కూడా అభివృద్ధి చెందే విధంగా ఈరోజు బంగారు తెలంగాణ నిర్మాణం అవుతూ ఉంది. మరి మన వంతు బాధ్యత కూడా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీలను కూడా ఐక్యంగా ఉండి మరి ప్రభుత్వం చేపడుతున్నటువంటి అన్ని కార్యక్రమాలు కూడా ప్రజల్లో తీసుకెళ్ళి మన వంతుగా మనమే సమస్యను పరిష్కరించే విధంగా మరి పార్టీపై ఇతర పార్టీలు ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ సంఘాలు విమర్శలను తిప్పికొట్టే విధంగా మన సమస్యలను పరిష్కరించి అందరూ కూడా ఐక్యంగా ఉండి మనం అభివృద్ధి చేయవలసిన బాధ్యత ఉంది. కాబట్టి మరి ఆలస్యమైన ఈ సంఘం ఏర్పాటుకు కృషి చేస్తున్నటువంటి ముఖ్య నాయకులు అందరూ కూడా కృతజ్ఞత తెలియజేస్తూ మరి ఇక్కడికి నన్ను ఆహ్వానించినందుకు కూడా ఒక బాధ్యతగా భావిస్తూ మీరు చేపట్టబోయే ప్రతి కార్యక్రమాన్ని కూడా మన పార్టీ నుంచి చేస్తా అని చెప్పి హామీస్తూ మరి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు ఈ సంఘం యొక్క ముఖ్య ఉద్దేశం 2. ఒకటి, ప్రభుత్వం అందిస్తున్నటువంటి ఫలాలు బడుగు బలహీన వర్గాలకు అందాలనే ఉద్దేశంతో ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అందరితో కలిసి ఈరోజు ఒక టీఆర్ఎస్ పార్టీకి అనుబంధంగా అంబేద్కర్ సంఘం ఏర్పాటు చేయడం జరిగింది. అంబేద్కర్ గారంటే చాలామందికి ఒక ఉద్దేశం ఏముందంటే కేవలం అది ఎస్సీ ఎస్టీలకి అనుకుంటున్నారు, కానీ కాదు. వారు చేసినటువంటి రాజ్యాంగ సవరణల వల్ల ఈరోజు మనం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోగలిగాం. అది ప్రతి ఒక్కరికి తెలియాలి. కాబట్టి వారి జయంతి ఉత్సవాన్ని బ్రహ్మాండంగా చేయడానికి, అలాగే ప్రభుత్వం నుండి అందుతున్నటువంటి ఫలాలు అందరికీ అందేలా మనం ఒక వారధిలాగా పనిచేయడానికి ఈ సంఘం ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. మనం ఏ ఉద్దేశంతోనైతే ఈ సంఘాన్ని మనం ఏర్పాటు చేసుకున్నామో ఆ ఉద్దేశం పూర్తయ్యే వరకు కూడా మనం ప్రతి ఒక్కరం ఒక కార్యకర్తలాగానే పనిచేస్తూ అందరికీ వీటిని అందించినప్పుడే మనం అనుకున్నటువంటి ఈ కార్యక్రమాన్ని
విజయవంతం చేసిన వాళ్ళమవుతాం అని చెప్పేసి మిత్రులందరినీ కోరడం జరుగుతుంది. అలాగే ఎవరిని కూడా మనం కించపరచకుండా ఎవరు మనతో కలిసి పనిచేస్తామంటే వారిని ఆహ్వానించడమే జరుగుతుంది. ఇది ఎవరికి పోటీ కాదనే విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించాలని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేయడం జరుగుతుంది. సిరిసిల్ల బార్ అసోసియేషన్ అధ్యక్ష పదవి కోసం హోరాహోరీగా జరిగిన ఎన్నికల్లో సీనియర్ న్యాయవాది జూపల్లి శ్రీనివాసరావు అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. అధ్యక్షునిగా ఎన్నికైన జూపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ, సిరిసిల్లలో జిల్లా కోర్టు ఏర్పాటుతో పాటు బార్ అసోసియేషన్ నూతన భవన నిర్మాణం కోసం, న్యాయవాదుల సమస్యల కోసం శక్తి వంచన లేకుండా కృషి చేస్తానన్నారు. ఎన్నికల అధికారిగా శ్రీ సత్యనారాయణ వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో ఉమాశంకర్, కోడి లక్ష్మణ్, సురేష్ పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు. అరవై నాలుగులో శ్రీనివాసరావు 43 ఓట్స్ తోటి ఈ భారతదేశం అధ్యక్షుడిగా ఎన్నికైంది. సురేష్ ప్రతివాడీ జయంత్ సెక్రటరీ గోవర్ధన్ రెడ్డి, సూపర్ని బార్ అసోసియేషన్ కమిషన్ పెంచుకుంటూ మన సభ్యుల గౌరవం కాపాడుకుంటూ ఎవ్రీ మంత్ ఎక్స్పెండిచర్ అండ్ ఇన్కమ్ అనేది, ఎవ్రీ మంత్ ఇన్కమ్ ఎంత వచ్చింది అసలులో అది అది ట్రెజరర్ బాధ్యత మెయిన్ అసలు అయితే ఇన్కమ్ ఎంత వచ్చింది, ఎక్స్పెండిచర్ ఎంత అయింది. ఈరోజు న్యాయవాదుల సంఘంకు జరిగిన ఎన్నికల్లో నాకు సీనియర్ న్యాయవాదులు మరియు నా సహ న్యాయవాదులందరూ సహకరించి నా విజయానికి తోడ్పడినందుకు మొత్తం న్యాయవాదుల సంఘం సభ్యులందరికీ నా యొక్క నమస్కారములు, అభినందనలు తెలుపుకుంటున్నాను. అలాగే ఈరోజు జరిగిన ఎన్నికల్లో విజయం సాధించినందుకు కూడా నేను వారికి కృతజ్ఞతలు తెలుపుచు. ఈ ఎన్నికలు పోటీ అనేది ఈరోజు 3:30 వరకే, 3:31 నుండి యథావిధిగా ఈ న్యాయవాదుల సంఘం అభివృద్ధికై మరియు కోర్టులో మన న్యాయవాదులకు మరియు బెంచ్కు మధ్య సమన్వయం కల్పించుటకై మంచిగా నేను ఈ యొక్క బార్ అసోసియేషన్ వ్యక్తిగతంగా కాకుండా అందరి సహకారంతో, ఈ మొత్తం మంది సభ్యుల సహకారంతో ఈ యొక్క న్యాయవాదుల సంఘం ఆధ్వర్యాన వారి సహకారంతో, వారి ప్రోద్బలంతో ఈ యొక్క మొత్తం ఏ పని కావాలన్నప్పటికీ వారి సహకారంతో నేను ముందుకు తీసుకెళ్లగలుగుతానని తెలుపుతున్నాను. అలాగే ఈ యొక్క బార్ అసోసియేషన్ బిల్డింగు ఎస్టిమేటు ఇవ్వమని మంత్రి గారు 14 ఫిబ్రవరి చెప్పినప్పటికీ ఆ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కొద్దిగా నిర్లక్ష్యంగా ఉన్నారు. నిన్న రాత్రి 7:30 ఎస్టిమేట్ కాపీ వచ్చింది, నిన్ననే అందింది. రేపటి నుండి మంత్రి గారి దగ్గరికి, రేపో ఎల్లుండో వీలైతే 3 రోజులలో పోయి ఎస్టిమేట్ కాపీని వారికి అందజేసి మాకు మళ్ళీ ఆ ఎస్టిమేట్ ప్రకారం ఒక ప్రొసీడింగ్ ఇప్పించగలరని మంత్రి గారిని విన్నవించుకొని ఒక 8 నుండి 10 రోజుల వ్యవధిలో ప్రొసీడింగ్ కాపీ తెచ్చుకొని దాదాపు ఒక 2 నెలల కాలపరిమితి, 60 రోజుల నుండి 90 రోజుల కాలపరిమితితోటి ఈ యొక్క బార్ అసోసియేషన్ బిల్డింగు 2 ఫ్లోర్లలో పూర్తి నిర్మాణం జరిగి కలరింగ్తో సహా ఏసీలతో సహా ఫిట్ చేసేందుకు కృషి చేస్తాను. అలాగే ఇప్పుడు ప్రధానమైన డిమాండ్ ఏంటి అంటే మన న్యాయవాదుల సంఘ సభ్యులందరి డిమాండు, ఇక్కడికి ఒక జిల్లా కోర్టు పర్మనెంట్ ఎస్టాబ్లిష్మెంట్ కోర్టు రావడానికి కొద్దిగా సమయం తీసుకుంటుంది. హైకోర్టు విభజన తర్వాత జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అందువల్ల ఉన్న కోర్టునే కరీంనగర్ ఫోర్త్ అడిషనల్ డిస్ట్రిక్ట్ కోర్టును సిరిసిల్లకు షిఫ్టింగ్ కావాలని ఇంతకుముందున్న కమిటీ సభ్యులు మరియు అధ్యక్షుల వారే ఒక 2 దఫాలు జిల్లా జడ్జి గారిని మరియు 1 దఫా హైకోర్టు మన పోర్ట్ఫోలియో జడ్జి గారిని కలవడం జరిగింది. కొద్దిగా మూమెంట్ వచ్చింది. దానికై కూడా తీవ్రంగా కృషి చేసి ఒక 90 రోజులు మినిమం 180 రోజులు మ్యాక్సిమం కాలపరిమితి పెట్టుకొని ఆ యొక్క జిల్లా జడ్జి కోర్టును షిఫ్టింగ్ కాబట్టి ఇమీడియట్గా వచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వం నుండి కూడా ఒక ప్రపోజల్ పంపమనేసి చీఫ్ జస్టిస్ గారు మొన్న 15 రోజుల క్రితమే కోరినారు. ఏది షిఫ్టింగ్కు ప్రభుత్వ సహకారం కూడా కావాలి, ప్రభుత్వం కోరాలని. ఆ ప్రభుత్వంచే న్యాయశాఖ ద్వారా, న్యాయశాఖ కార్యదర్శి ద్వారా కూడా హైకోర్టుకు ప్రపోజల్ పంపించమని, ఏది ఉన్న కోర్టును ఇక్కడ షిఫ్టింగ్కు తెచ్చుకునేటందుకు. అలాగే జిల్లా కోర్టు ఇక్కడికి రావాలంటే
ఫస్ట్ అకామిడేషన్ అడుగుతారు. జిల్లా జడ్జి గారు ఇన్స్పెక్షన్ చేసి జిల్లా జడ్జి కోర్టును ఎక్కడ పెట్టాలి, ఈ యొక్క కోర్టు ప్రిన్సెస్లో కోర్టు బిల్డింగ్లు అందుబాటులో లేనందువల్ల మీరు ఎక్కడ అకామిడేషన్ ఏర్పాటు చేయగలుగుతారో అని అడిగినప్పుడు, మనకు బార్ అసోసియేషన్ బిల్డింగు నూతనంగా సంఘం ఉంటుంది, బార్ అసోసియేషన్ ఉంటుంది, అందువల్ల ఈ యొక్క బిల్డింగును అతి త్వరగా అంటే 60 రోజుల నుండి 90 రోజుల వ్యవధిలో పూర్తి చేసి ఈ యొక్క బిల్డింగ్నే జిల్లా జడ్జి ద్వారా స్పాట్ ఇన్స్పెక్షన్ చేయించి ఈ అకామిడేషన్ ఉంది అని హైకోర్టుకు ప్రపోజల్ పంపించినప్పుడు మనకు తక్షణమే జిల్లా కోర్టు షిఫ్టింగ్ చేయబడుతుంది. అది ప్రధానమైన డిమాండ్ ఉన్నందువల్ల దానికై ఆర్నిషలు శ్రమించి సీనియర్ న్యాయవాదుల సహకారంతో ఈ యొక్క పనిని కాల వ్యవధితోటి తెచ్చుటకు నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ఏ పని కానీ అందరి న్యాయవాదుల సహకారంతో ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్లో జనరల్ బాడీ మీటింగ్ల నిర్ణయాన్ని బట్టే ముందుకు వెళ్ళడం జరుగుతుంది తప్ప నాకు వ్యక్తిగతంగా ఎలాంటి నిర్ణయం లేదు. న్యాయవాదుల సంఘం అభివృద్ధి నా ధ్యేయం. నమస్కారం. ఈరోజు జరిగినటువంటి ఎన్నికలకు సహకరించినటువంటి మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. బార్ అసోసియేషన్ కట్టుబడులకు ఇంకా తప్పకుండా పాటిస్తాం. అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా నమస్కారం. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే దుర్గా కేబుల్ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.